ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కొంతమంది మన గ్రూప్లో అడిగారు అండ్ అలాగే మన పైథాన్ ఫౌండేషన్ గ్రూప్లో నుంచి కూడా చాలామంది ఏంటంటే బ్రో టైం అనేది దొరకట్లేదు, చాలా వర్క్స్ ఇచ్చేస్తున్నారు, అసైన్మెంట్స్ అని అదని ఇదని అండ్ అలాగే ట్రావెలింగ్లో కూడా టైం పోతుంది కొంతమందికి. సో ఇలా చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. సో ఇలాంటప్పుడు మనం మన టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి బ్రో అని చెప్పేసి మన క్వశ్చన్. సో మీ సిచ్యువేషన్ అనలైజ్ చేసే కంటే ముందు నా సిచ్యువేషన్ నేను ఎలా చేసేవాడిని, నేను ఎలా టైం మేనేజ్మెంట్ గురించి నేర్చుకున్నా మొత్తం డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియోని లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అయినప్పుడైతే నేనేం ఇంటర్న్షిప్ చేయలేదు, నాకేం అటెండెన్స్ పర్మిషన్ లేదు, నేను కూడా క్లాసెస్కి వెళ్ళాలి, నోట్స్ రాయాలి, అసైన్మెంట్స్ చేయాలి, రికార్డ్స్ రాయాలి, నెక్స్ట్ ల్యాబ్ ఇంటర్నల్స్, ల్యాబ్ ఎక్స్టర్నల్స్, సెమిస్టర్స్ మిడ్ 1, మిడ్ 2 ఇలా చాలా ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి ఇన్ సెమిస్టర్ ఓన్లీ. సో ఇన్ని ఉంటుండగా మనం ఎక్స్ట్రాగా ఇంకేం పనులు అనేవి చేయలేము. సో వీడియోని కంటిన్యూ చేసే కంటే ముందు ఓడిన్ స్కూల్ తరపున ఎవరైతే డేటా సైన్స్ ఇంకా బాగా నేర్చుకుందాం, కొత్త ట్రెండింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరి కోసం ఓడిన్ స్కూల్ తరపున ఒక లైవ్ బూట్ క్యాంప్ తీసుకొచ్చాను. ఇది మొత్తం ఒక డేటా సైన్స్ కోర్స్ అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు వీళ్ళ సర్టిఫికేషన్స్ అండ్ వీళ్ళ కంపెనీస్, హైరింగ్ పార్ట్నర్స్ అండ్ వీళ్ళ రివ్యూస్, ఎవరైతే స్టూడెంట్స్ ఇక్కడ చదువున్నారో వీళ్ళ రివ్యూస్ అండ్ అసలు ఇది ఏంటి, దీని రిలేటెడ్ మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ మీరు వెబ్సైట్లో రిక్వెస్ట్ కాల్ బ్యాక్ చేయొచ్చు. ఇక్కడ మీకు వాళ్ళే కాల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, మొత్తం అసిస్టెన్స్ ఇస్తారు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్లేస్మెంట్స్ రిలేటెడ్ ఏవైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో వీళ్ళు కోర్స్ నేర్పించడంతోనే కాదు ప్లేస్మెంట్ రిలేటెడ్ కూడా గైడెన్స్ ఇస్తారు. అది 2 years వరకు వీళ్ళు గైడెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు వస్తేప్పటికి ఇక్కడ టాపిక్స్ చూసుకోవచ్చు, ఎస్క్యూఎల్, పైథాన్, డేటాబేస్ మొత్తం అన్ని నేర్చుకుంటారు అండ్ అలాగే ఎలెక్టివ్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు మొత్తం సిలబస్ అనేది ఉంటుంది, డౌన్లోడ్ కూడా చేసుకొని చూసుకోవచ్చు అసలు ఏంటి డేటా సైన్స్ అనేది ఏమి ఉండబోతుంది అని చెప్పేసి మీరు ఐడియా వస్తుంది అనమాట. మీకు వీళ్ళు ప్రాజెక్ట్స్ కూడా చేపిస్తారు అనమాట, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఇప్పిస్తారు. చూసుకోవచ్చు మీరు డేటా సైన్స్లో ప్రాజెక్ట్స్ చేస్తే మీకు చాలా మంచి ప్యాకేజెస్ అనేవి వస్తాయి. వీళ్ళు ఆల్మోస్ట్ ఒక 6 ప్రాజెక్ట్స్ వరకు ఇక్కడైతే కనిపిస్తున్నాయి, దీంతో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అనమాట డేటా సైన్స్లో, ఇవన్నీ మీతో చేపిస్తారు వీళ్ళు. అండ్ అలాగే ఓడిన్ స్కూల్ని ఎందుకు కన్సిడర్ చేయాలి అంటే వీళ్ళే చెప్తున్నారు, లైవ్ ఇంటరాక్టివ్ సెషన్స్ ఉంటాయి అనమాట వీళ్ళ దగ్గర, క్లాసెస్ అనేవి ఎవ్రీ వీకెండ్ అంటే సాటర్డే సండే ఉంటాయి అనమాట. అండ్ అలాగే రెగ్యులర్ ఇంటరాక్షన్ జరుగుతుంది, ప్రాజెక్ట్ బేస్డ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, దాని తర్వాత వర్క్ షాప్స్ జరుగుతాయి, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ జరుగుతుంది, ఇంకా చాలా ఉంటాయి అనమాట వీళ్ళ దగ్గర ఆపర్చునిటీస్ అనేవి. వీళ్ళ అప్కమింగ్ కోర్స్ స్టార్ట్ అవుతున్న డేట్స్ అనేవి మీరు చూసుకోవచ్చు. మీకు ఎవరైతే మెంటర్స్ చెప్తారో వాళ్ళ గురించి కూడా ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఒక మంచి సర్టిఫికేట్ కోర్స్ చేద్దామంటే చాలా బాగా సజెస్ట్ చేస్తాను. సో ఒకవేళ మీరు నేర్చుకుందాం అనుకుంటుంటే మీరు ఇది కన్సిడర్ చేసుకోవచ్చు, వెళ్ళి అక్కడ ఫామ్ అనేది ఫిల్ చేయొచ్చు, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇప్పుడు మనం కంటిన్యూ చేసేద్దాం విత్ అవర్ వీడియో. సో నీకంటూ యూట్యూబ్ ఉంటుంది కదా బ్రో ఆ టైంలో, సో అది కూడా చేసేవాడు కదంటే నిజం చెప్తున్నాను కదా, కాలేజ్కి వచ్చిన తర్వాత నాకు అసలు అవ్వలేదు, ఒక 2-3 వీక్స్ వరకు అయితే నాకు అసలు కుదిరేది కాదు. సో నేనేం చేసేవాడిని, ఏదో ఒక సండే ఏదో ఒక టైం మార్నింగ్లో ఇంకా ఇలాగ అయితే అవ్వదు ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పేసి ఏదో ఒక టైం చూసుకొని ఆ టైంలో ఇంకా సెల్ఫీ చేతిలో పట్టుకొని ఫోన్ ఇలా రికార్డ్ చేసేవాడిని. సో ఇది మీరు చూసుకుంటే నేను కరెక్ట్గా జాయిన్ అయింది ఎగ్జాక్ట్ 2021 February or March. సో ఆ టైంలో వీడియోస్ చూడండి, నిజంగా నా హాస్టల్లో ఒక మూల గోడ మూలకి వెళ్ళిపోయి ఇలా రికార్డ్ చేసేవాడిని. అదే అలా రికార్డ్ చేసుకుని దాని తర్వాత ఫ్రెండ్స్తో అలాంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తినేసి వచ్చి మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ కాలేజీకి టైంకి వెళ్ళడం, టైంకి వెళ్ళి మొత్తం అంతా అటెండ్ అయ్యి దాని తర్వాత సాయంత్రం మళ్ళీ మనం పెద్ద పతిలాగా లైబ్రరీకి వెళ్ళి ఒక గంట ఉండేవాళ్ళం అనమాట. సో 6:30 వరకు, 6:30, 7 అయితే అయిపోతుండేది రోజు ఈవినింగ్. ప్లస్ మార్నింగ్ అంటే 1 hour మేబీ దొరకొచ్చేమో కానీ అంతకు మించి ఎక్కువ టైం అయితే నాకు దొరికేది కాదు. సో ఇది నా సిచ్యువేషన్ వెన్ ఐ జాయిన్ ఇన్ టు మై కాలేజ్. సో కోవిడ్ అంతా అయిపోయి ఆ బ్యాచ్ అనమాట 2020 బ్యాచ్ ఆల్రెడీ లేట్ స్టార్ట్ అయింది. సో ఇందుకోసం ఎక్కువ అసైన్మెంట్స్, ఎక్కువ ప్రతిదీ ఎక్కువ ఉండేవి అనమాట మనకి పనులు అయితే. ఇప్పుడు మీ సిచ్యువేషన్కి వస్తున్నాను, స్టార్టింగ్ కాబట్టి కొంచెం అసైన్మెంట్స్, ఈ ఫ్రెండ్స్తో కలవడం, లైక్ ఈ ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి ఇబ్బంది అయితే అవుతుంది. నాకు కూడా అయ్యింది ఫస్ట్ 3 weeks. కానీ నేను ఒక వీడియో సజెస్ట్ చేస్తా, అలీ అబ్దుల్ అని చెప్పేసి ఒక యూట్యూబర్ ఉంటాడు. ఆ యూట్యూబర్ అనేది టైం మేనేజ్మెంట్ ఎలా అతను చేసుకుంటాడు, అతను కొన్ని టిప్స్ ఇస్తాడు అనమాట. అది నేనైతే అందులో చెప్పిన పాయింట్స్ ప్రతిదీ సీరియస్గా తీసుకున్నా. సో అవే పాయింట్స్ నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో బేసిక్గా ఓవర్ వ్యూ ఇవ్వాలంటే మీరేం చేయాలంటే మీరు గోల్స్ అనేవి వేసుకోవాలి, ప్లాన్ అనేది వేసుకోవాలి. ఓకే 4 years ఆఫ్ మై ఇంజనీరింగ్లో నేను ఇవి చేయాలనుకుంటున్నా, అది మెయిన్గా మీ బ్రెయిన్లో పెట్టుకోండి చాలు. ఓకే ఇది నా గోల్, ఇంత ప్యాకేజ్ లేదా ఇవి చేయాలి, యూట్యూబే చేయాలి, ఇన్స్టాగ్రామ్ చేయాలి, ఏదో ఒకటి అని చెప్పేసి అనుకోండి. దీని తర్వాత ఈ సెమిస్టర్ లేదా ఈ సంవత్సరం ఈ 2 semesters ఫస్ట్ ఇయర్లో నేనేం చేయాలి, నా దగ్గర ఇప్పటి నుంచి ఎన్ని మంత్స్ ఉన్నాయి, ఒక్కొక్క మంత్లో నేను ఏమేమి నేర్చుకోవచ్చు, నాకు ఎప్పుడు హాలిడేస్ దొరుకుతాయి, ఎప్పుడు ఏం దొరుకుతుంది, ఎప్పుడు ఎక్కువ వర్క్ చేయొచ్చు అని చెప్పేసి మీరు ప్లాన్ అనేది మీరు వేసుకోవాలి. మంత్లీ ఏవైతే అనుకున్నారో ఆ అనుకున్నవి వీక్లీగా డివైడ్ చేసుకోండి. ఓకే నేను ఈ వారం ఇవి చేయాలి అనుకుంటున్నా, లైక్ స్వరూపన్న కోర్సులో ఉంటే స్వరూపన్న కోర్సులో ఈ మాడ్యూల్ ఏవైతే స్వరూపన్న టార్గెట్ ఇచ్చాడో వీక్లీ టార్గెట్, ఆ టార్గెట్ ఫినిష్ చేయాలి అనేసి అనుకుంటున్నా. అలాగే మన కాలేజ్లో అసైన్మెంట్స్ ఇచ్చారు, వర్క్స్ ఇచ్చారు, ల్యాబ్స్ ఇచ్చారు, ఓకే స్పీచ్ మాట్లాడమన్నారు, లేదా ఫ్రెషర్స్కి ఏదో ప్రిపేర్ అవ్వమన్నారు, డిఫరెంట్ టాస్క్స్ ఉంటాయి కదా, అన్ని ఒక దగ్గర ఉంచుకోండి. లైక్ ఈ వారం ఇవన్నీ ఉన్నాయి పనులు అని చెప్పేసి. ఇప్పుడు ద మెయిన్ పాయింట్ వస్తేప్పటికి ఒక రోజులో ఈ పర్టికులర్ రోజు మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఓకే ఇవి నేను ఈ రోజు ఓకే మార్నింగ్ రాసుకుంటుంటే, లేదంటే నైట్ అంటే ఓకే రేపు మార్నింగ్ నేను ఈ పనులు చేయాలి, ఈ పనులు ఉన్నాయి అని చెప్పేసి రాసుకోండి, లిస్ట్ డౌన్ చేసుకోండి. ఏ పనికి ఎంత టైం అవుతది అనేది మీరు రాసుకోండి. ఓకే, ఈ పర్టిక్యులర్ పనికి 1 అవర్ టైం పట్టొచ్చు. ఓకే, దాని తర్వాత దీనికి 2 అవర్స్, దీనికి 3 అవర్స్, అలా ఏదైతే మొత్తం అన్ని పనులు ఉన్నాయి అన్ని టైం రాసేసుకోండి. టైం రాసుకున్న తర్వాత మీకు ఫ్రీ టైం అనేది ఎప్పుడు ఉంది నెక్స్ట్ డే దాన్ని చూసుకొని మీరు ఇప్పుడు ఈ టాస్క్స్ ఏవైతే రాశారో వీటిని ప్రయారిటైజ్ చేయండి. ప్రయారిటైజ్ అంటే ఏది ఇంపార్టెంటో అది ఫస్ట్ అయిపోవాలి, దాని తర్వాత మిగిలినవన్నీ తర్వాత చేసుకోవాలి. సో అలా లిస్ట్ డౌన్ చేసుకున్న తర్వాత ఫర్ సపోజ్ ఆ ప్రయారిటైజ్ ఏదైతే ఉందో అది ఫర్ సపోజ్ అసైన్మెంట్ రాయడం అనుకోండి, అది మీరు రాత్రిపూట నైట్ అవుట్ చేసైనా రాయొచ్చు. ఎందుకంటే రాసేదానికి మనం ఎక్కువ ఆలోచించవసరంలే, ఎక్కువ అలిసిపోము, ఏమైపోము, రైట్. సో ఇంకా మొత్తం అలిసిపోయాము మేము, ఇంకా లాజికల్ థింకింగ్ అంటే కోడింగ్ చేసేవి లేదా నేర్చుకునేవి అలాంటివి మేమేం చేయలేము, రైట్. ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేస్తాము అనే సిచ్యువేషన్కి మీరు ఎప్పుడైతే వెళ్తారో అలాంటప్పుడు ఈ రాసే పనులు పెట్టుకోండి. అంతేగాని ఫ్రెష్గా మార్నింగ్ లెగిసి ఫ్రెష్గా బ్రెయిన్ ఉన్నప్పుడు ప్రోగ్రామింగ్ అవి చేయకుండా ఈ అసైన్మెంట్స్ రాస్తాము అంటే కుదరదు. సో టైంను కూడా మీరు డివైడ్ చేసుకోవాలి. ఓకే, నేను ఈ మార్నింగ్ టైంలో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ టాస్క్. సో కోడింగ్ అనేది నేను చేయలేకపోతున్నాను కాబట్టి ప్రోగ్రామింగ్ అనేది స్వరూప్ అన్న కోర్సు ఓకే హాఫ్ అన్ అవర్ వినేద్దాము, రైట్. హాఫ్ అన్ అవరే కదా మనం ఎలాగా వినాలి, ఆ రోజు టాస్క్ ఇంకా అయిపోయింది, మధ్యలో ఎక్కడో టైం దొరికితే మనం ప్రోగ్రామ్స్ అనేవి సాల్వ్ చేస్తాము, అలా అనే టైప్లో మీరు ఉండాలి. సో నేను కూడా అదే చేసేవాడిని. కోడ్ చెఫ్ అవనివచ్చు, లీడ్ కోడ్ అవనివచ్చు, ఏదైనా ప్రోగ్రామ్స్ సాల్వ్ చేయాలనుకోండి మార్నింగ్ ఒక 2 అలా టార్గెట్ పెట్టుకునేవాడిని. సో మార్నింగ్ ఆ టైంలో నేను చేసేసేవాడిని. దాని తర్వాత కాలేజ్కి రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళిపోవడం, ఇంకా 9 నుంచి ఈవినింగ్ 5, 6, 7 వరకు మనకి ఇంకా మన చేతిలో ఉండదు. ఇంజనీరింగ్ అన్నాక ఫ్రీ పీరియడ్స్ వస్తాయి, కొంతమంది అయితే సండే కూడా క్లాసెస్ తీసేసుకుంటుంటారు. సో పర్లేదు, ఫస్ట్ ఇయర్ కదా కొంచెం అలానే ఉంటుంది, బట్ అలా సూన్ మనకి అలవాటు అయిపోతుంది అనమాట. టైం మేనేజ్మెంట్ అనేది బాగా చేసుకోవచ్చు, ఎందుకంటే అప్పుడు మనకి ఇంజనీరింగ్ క్లాసులకు రావాలి, కాలేజ్ వాళ్ళు అంత ఫోర్స్ పెట్టరు ఇది చేయండి అది చేయండి అని చెప్పేసి. అప్పుడు మీరు మీ స్కిల్స్ మీద ఫోకస్ చేసుకోవచ్చు. బట్ ఫర్ నో ఇంకేం ఆప్షన్ లేదు కాబట్టి రాత్రి 7కి వస్తారు. సో 7కి వచ్చారంటే ఇంకా అలిసిపోయి ఉంటారు. ఇలాంటి టైంలో మీరు అసైన్మెంట్స్ అవి అంటే ఇంకా ఎక్కువ. సో ఇలాంటప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యి తినేసిన తర్వాత ఏదైతే మన లిస్ట్ ఉందో ఆ లిస్ట్లో ఫాస్ట్గా అయిపోయేవి ఇంట్రెస్టింగ్ పనులు అలాంటివి ఫస్ట్ చేసేసుకోండి. ఒకవేళ మీ మూడ్ బాగుంది, మీకు ఇంట్రెస్టింగ్గా ఉంది, మీరు కోడింగ్ చేయగలరంటే అలాంటి పనులు చేయొచ్చు. ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలన్నా లేదా ఇంకేదైనా చేయాలన్నా కూడా. దీని తర్వాత అలా 10 వరకు మీ ఇష్టం, అక్కడ ఉన్న పనులన్నీ మెల్లిమెల్లిగా చేసేసుకోండి. అవి అయిపోయిన తర్వాత 10 నుంచి 11 or 12 వరకు కూర్చొని ఏదో ఒకటి నేర్చుకోండి. అదేంటి రాత్రిపూట నేర్చుకోమంటాం అంటే మీరు అలవాటు చేసుకోండి. ఇంజనీరింగ్కి వచ్చాక మనకు మార్నింగ్ టైమ్స్ టైం దొరకదు కాబట్టి మీరు ఒక నైట్ పర్సన్ అయిపోవాలి. నైట్ పర్సన్ అంటే మీరు నైట్ టైం నేర్చుకోవడం, కోడింగ్ చేయడం ఇలాంటివి చేయండి. కోడింగ్ కష్టమైన మీరు చేయలేరు, రాత్రిపూట నేనే చేయలేను. సో ఇలాంటప్పుడు మీరు ఈజీ ప్రాబ్లమ్స్ కానీ అవి సాల్వ్ చేయడం ట్రై చేయండి. సాల్వ్ చేసిన తర్వాత ఈ రోజు టాస్క్ లిస్ట్లో ఏమయ్యాయో టిక్ చేసుకోండి. టిక్ చేసుకుని ఏమవ్వలేదో అవి నెక్స్ట్ రోజుకి షెడ్యూల్ చేసుకోండి. సో ఈ పని మీరు ఫస్ట్ డే చేస్తే మీకు ఆల్మోస్ట్ అన్ని టాస్క్స్ మిగిలిపోతాయి, నెక్స్ట్ డేకి ఏమీ అవ్వవు. అలా మీరు చేస్తూ ఉంటే రోజు రోజుకి అలవాటు అయ్యి ఇలా టాస్క్స్ రాసుకొని దాన్ని ప్రయారిటైజ్ చేసుకొని ఇది ఫస్ట్ చేయాలి, ఇది తర్వాత చేయాలి అని చెప్పేసి ఏదైతే చేస్తున్నారో ఇది అలా చేస్తుంటే కన్సిస్టెంట్ గా బై 6 months ఫ్రమ్ నౌ నిజంగా చెప్తున్నా నిజంగా రిజల్ట్ కనబడుతుంది. నాకు కనబడింది ఇదే పాయింట్. అలీ అబ్దుల్ ఆ వీడియోలో చెప్తాడు, నేనేంటి 2 నెలలు చేసి ఆపేసి 2 నెలలు చేసి ఆపేసి 2 నెలలు చేసి ఆపేసి ఇలా చేసేవాడిని అనమాట. కానీ ఎప్పుడైతే నేను కన్సిస్టెంట్ గా ఇంకా అవ్వదు చేయాల్సిందే అని చెప్పేసి అనుకుని ఎప్పుడైతే ఇలా చేయడం మొదలుపెట్టానో అలా నాకు ఫస్ట్ రోజు అన్ని టాస్క్ మిగిలే, కానీ తర్వాత అలా చేస్తూ నాకు అలవాటు అయిపోయింది. దాని తర్వాత నేను ఒకే రోజులో కాలేజ్ది, దాని తర్వాత వీడియో ఎడిటింగ్ నైట్ టైమ్స్, దాని తర్వాత ప్రోగ్రామింగ్ అన్ని మేనేజ్ చేసేవాడిని అనమాట. దాని తర్వాత వీకెండ్ ఏదైతే సాటర్డే సండే ఉంటుందో ఈ టైంలో నేను వీడియోస్ మీద, యూట్యూబ్ వీడియోస్ మీద అన్నిటి మీద ఫోకస్ చేసేవాడిని. ఓకే, సాటర్డే సండే వస్తే ఓకే ఈరోజు నాకు ఇంకా తెలీదు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయాలంటే ఇంకా నాకు మిగతా పనులన్నీ ఆపేసి యూట్యూబ్ స్క్రిప్ట్ రాయడం, ఓకే సాటర్డే నైట్ షూట్ చేయడం, సండే మొత్తం ఎడిట్ చేసి పెట్టడం. అది ఎప్పుడైతే వీడియో సండే మధ్యాహ్నం కల్లా అలా వెళ్ళిపోతుందో అప్పుడు నేను రిలాక్స్డ్గా మిగిలిన పనులన్నీ చేసుకుంటున్నాను. ఏమైనా అవ్వలేదంటే నెక్స్ట్ డే మళ్ళీ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇదే ప్రాసెస్ ఫాలో అయితే మీరు ఒక 6 monthsలో 6 months చాలా ఎక్కువ బ్రో అని చెప్పేసి అనుకోవద్దు. టైం పడుతుంది, ఏదైనా మార్పు రావాలంటే టైం పడుతుంది, చేంజ్ అనేది వస్తుంది. సో ట్రై చేయండి. ఇక్కడ వరకు ఈ వీడియో చూస్తున్నారంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి వాచ్ టిల్ ది ఎండ్ అని చెప్పేసి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ అవర్ టైం మేనేజ్మెంట్. ఈ వీడియోని లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.